శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9481312761. బిందు, ఆర్యానా, హమీద వీళ్ళ ముగ్గురు కూడా నిన్న మగవాళ్ళతో చాలా ధీటుగా ఫైట్ చేశారు. ముఖ్యంగా హమీదాకు మనం చూస్తుండగానే మూతి ముక్కు పగిలిపోవడం లాంటివి కూడా జరిగాయి. చాలా విలవిల్లాడింది, అంతా జరిగింది. అయితే ఇక హమీద, ఆర్యానా, బిందు వీళ్ళ ముగ్గురు ఎంత ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు విజయం సాధించలేకపోయారు. ఒక మిత్రాన్ని మాత్రం వాళ్ళు కొంచెం ఎక్కువగా ఫిజికల్ అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ మిత్ర వాళ్ళనే మాటలతో రెచ్చగొడుతుంది. మీకు సిగ్గులేదు, మీరు టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా కాకుండా గేమ్ ఇస్ గేమ్ అని అనుకుని ఉంటే మేబీ తనని కూడా వదిలేసి ఉండేవాళ్ళేమో వాళ్ళు. అయితే విషయంలోకి వచ్చినట్టయితే బిందు ఇవాళ మార్నింగ్ లైవ్లో కనుక చూసినట్టయితే తన చేతులన్నీ కూడా బ్లూ కలర్లో కమిలిపోయినాయి అనమాట. అయితే అది చాలా క్లియర్గా మనం ఇక్కడ వీడియో చూడొచ్చు. రెండు చేతులు కూడా కమిలిపోయాయి మొత్తం అంతా. అంటే కమిలిపోవడం అంటే ఏంటంటే బాగా ఎవరైనా ఎక్కువ వెయిట్ పడి ఒక స్కిన్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఇలాగే నల్లగా అలాగే బ్లూగా కదుములు కట్టింది అంటారు కదా కొన్ని చోట్ల భాషల్లో, అలా అయిపోయింది మొత్తం రెండు చేతులకి అయిపోయింది. అయితే చేతులు రెండు చాలా పెయిన్గా ఉన్నాయని చెప్పేసి శివ అలాగే అజయ్లతో మాట్లాడుతుంది అనమాట. అయితే తన స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు మొత్తం అంతా కూడా ఆ మచ్చల్ని ఆ దెబ్బల్ని చూసి అందరూ షాక్ అయిపోయారు. మిత్రాకి దెబ్బలు తగిలే అంటున్నారు, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈక్వల్లీ పాపం బిందుకు కూడా దెబ్బలు తగిలాయి. బిందుకి కాదండి, ఆర్యానాకి, హమీదాకి కూడా. హమీదాకైతే ఈ దవడవ భాగం అంతా కూడా వాచిపోయింది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బిగ్ బాస్లో. ఎవరు తోపు కాదు, ఎవరు ఇది కాదు. మిత్ర అంతా అనేసి మాటలు అంటుంది, పాప మరి వీళ్ళేమనాలి, వీళ్ళు ముగ్గురు ఫైట్ చేస్తున్నారు, ఓడిపోతున్నారని తెలుస్తుంది. అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఒక్కసారి ఇట్లా అనగానే వాళ్ళు కింద పడుతున్నారు. అయినా కూడా మిత్ర సిగ్గులేదా, మీరు మీరు చేయాలనుకుంటే నన్ను టార్గెట్ చేయండి అంటూ మాట్లాడడం చాలా తప్పు.